ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? దీనికంటే మంచి మిక్సింగ్ ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదని మోహన్ లాల్ ఏదో సినిమాలో చెప్పారు. టెన్త్ తో మీరు స్టడీస్ ఆపిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏం అనలేదా? ఎందుకు? నాకు డాన్స్ ఇష్టం అని వాళ్ళకి తెలుసు. మై పేరెంట్స్ ఆర్ కూల్. రే, నేను చేంజ్ చేశాను. ప్రియా సీన్స్ ఉన్న పోర్షన్స్ అన్ని రీరైట్ చేశాను, స్క్రిప్ట్ లో యాడ్ చేశాను. ఇకపోతే చందు సీన్స్ అన్ని తర్వాత తీసుకుందాం. ఓకే, ఇది సూపర్. నేను ముందే చెప్పాను కదా, తను దొంగ అని, తను మోసం చేస్తాడు అని. చందుగాడు ఎప్పుడు వస్తాడో ఏంటో అర్థం కావడం లేదు. నేనున్నాను, మరెందుకు టెన్షన్ పడ్డం? ఈ భూమి మీద ఉన్న ఏది కావాలని అడుగు, నేను తీసుకొచ్చి పెడతాను. నువ్వు ఐస్ క్యూబ్స్ మాత్రం రెడీ చేసుకో చాలు. సారీ, కొంచెం లేట్ గా వచ్చాను. హలో గాయ్స్. ఏంటి అలా చూస్తున్నారు? అర్థం కాలేదా? నన్ను గుర్తుపట్టలేదా? గెస్ చేయండి. ఎవర్రా ఈ తెలుగులో మాట్లాడుతున్న బెంగాలీ? ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తే డబ్బులు ఇచ్చేసి పంపించేసేయండి. బెంగాలీ మీ నాన్న. గాయ్స్, నేను మీ చందుని. మూడు సార్లు అయ్యాను. ఇదిగో ఇక్కడున్నాడే ఈ చందు. ఇలాంటి వాడంటే నాకు అస్సలు నచ్చడు. పోరా. నువ్వేమైనా ఎన్టీఆర్ వా? నేను. ఇలా చూడు, ఒక యాక్టర్ కి ముఖ్యంగా కావాల్సింది నాలా పర్ఫెక్ట్ బాడీ. నీలాంటి ఏనుగులా ఉన్న బాడీ కాదు, అర్థమైందనుకో. మన స్నేహాలు పెంచుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్జన్ కిస్. ప్రియమైన వాళ్ళ ఉన్నాడే జాఫిన్. జాఫిన్ డిచాకో, నాకు హక్స్ కిస్ లాంటివి ఏమీ లేవా? నీలాంటి మొగాలకి కిస్ పెట్టలే. సరే గానీ కరెక్ట్ టైంకి వచ్చావు. స్క్రిప్ట్ ఇస్తాను, చదువుకోండి. ఏ వద్దు, సినిమా చూసేటప్పుడు నాకు థ్రిల్ ఉండదు మిత్రమా. ఓ సరే, ఫైనల్ డ్రాఫ్ట్ తీసి వాట్సాప్ చేస్తాను. ఓకే, అక్కర్లేదు. ఒక నేచురల్ యాక్టర్ కి అదేం అక్కర్లేదు. ఐ యామ్ స్పాంటేనియస్. అది ఆ బాటిల్ అక్కడ కూల్ గా ఉంటుందని వేసానులే బావా. మూత ఓపెన్ చేస్తే మంది అక్కడ ఉంటుందిరా. లొల్లమోల్లో సాలరీ ఎక్కువ వస్తుందా? ఖర్చులకు ఓకే, కానీ నా లైఫ్ స్టైల్ కి సరిపోదు. కానీ చూస్తూ ఉండు, సంవత్సరం లోపు షాప్ పెట్టబోతున్నాను. తమరికేంటో అంత కాన్ఫిడెన్స్? అంటే నేను ఇప్పుడు పనిచేసే మొబైల్ షాప్ ని మూయించేస్తాను, అప్పుడు ఆ స్పేస్ ఫ్రీ అయిపోతుంది కదా. అంతా దేవుడి దయ. అతని ఐడి ఏమని చెప్పావు? మోసగాడు చందు. అది విషయం. సరిగ్గా పెట్టుకున్నాడు. గైస్, వన్ సెకండ్, ఐ ఫర్గాట్ మై ఫోన్. ఎక్కడ పెట్టావు?